4% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది. అది ఎవరిపైనా సుప్రీంకోర్టులో లాయర్స్ ని పెట్టి మనం ఆర్గ్యూ చేయాలి తప్ప ఇంకేం కాదు. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 600 గానీ 106 కూడా 4% రిజర్వేషన్ మైనారిటీలకు ఉంటే తీరాల్సిందే అని మీ బిడ్డ ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా. మరి బాబు, మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా? మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ? ఒకవైపు ఎన్డీఏలోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళు 4% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నా కూడా, వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతకట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు 4% రిజర్వేషన్లు వెనకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు. ఇలాంటి వెనకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడడం ధర్మం.